every day, late at night, not okay. All I want. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోరేట్ శ్రీలత. సో ఈ రోజు అయితే ఫ్రెండ్స్తో అట్లా బయటకు వచ్చినాము. సో ఇక్కడ మాకు దగ్గరలో ఒక పెద్ద రివర్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం కూడా వచ్చినాము, యాక్చువల్లీ నా ఇంతకుముందు వీడియోస్లో కూడా ఆ రివర్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషలీ ఆ రివర్ దగ్గర మేము స్పెండ్ చేయడానికి వెళ్తున్నాము. సో కాసేపు కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కాసేపు టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో వెళ్తున్నాము, ఇదంతా కూడా వెళ్ళేదే అనమాట. సో మీరు అక్కడి నుంచి చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా ఈమె అనుష వల్ల ఇంటి చుట్టుపక్కల అనమాట. ఇదంతా కూడా ఈ విండోస్ ఎక్స్టెన్షన్స్ చూడండి, స్పెషలీ ఫర్ సమ్మర్. వింటర్ టైంలో ఇక్కడ లేకుండే చూడ్డానికైతే హోలీ ఈవెంట్ లాగా కనిపిస్తుంది కదా. రెయిల్కి ఎలా ఉందో, చిన్న చిన్న బర్డ్స్ అండ్ చూస్తుంటే చిన్న చాలా డిఫరెంట్గా ఇక్కడైతే చాలా పక్షులు. సో ఇక్కడ క్రొకడైల్ అండ్ డిఫరెంట్ క్రొకడైల్స్. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్ ఉన్నాయన్నమాట. ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే ఇప్పటి వరకు ఇట్లాంటి గోడకి ఇట్లా అయితే నేను ఎక్కడ చూడలేదు, చాలా డిఫరెంట్గా ఉన్నది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూడండి, ఇది మట్టిలో కనిపిస్తుంది కదా, కానీ ఇది మట్టి కాదు, జస్ట్ ఇది ఒక ఇది మట్టి కాదు, ఇది ఒక ఫ్లోర్ అన్నమాట. సో ఇది మ్యూనిక్ స్ట్రీట్స్. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. చూడండి మొత్తం అన్నీ ఏమేమో తెచ్చుకొని. అండ్ ఇంతకుముందు అక్కడ చూసింది కాకుండా దాని ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడ ఉన్నది. ఫ్రెండ్స్తో అలా ఇంటి నుండి వాక్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో వెళ్ళే వేలో ఈ బ్రిడ్జ్ అయితే మనం క్రాస్ చేయాలి. అండ్ సమ్మర్లో వీకెండ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో అది వాకింగ్ అయినా టూర్స్కి వెళ్ళడానికైనా, ఎందుకంటే డే చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి. ఒకసారి అయితే ఈ బ్రిడ్జ్ పైనుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో మనం ఆల్మోస్ట్ మెయిన్ లొకేషన్కి వచ్చినాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాయ్ హాయ్ అందరికోసం లొకేషన్ తీసుకొచ్చాము, చూడండి లొకేషన్. సో ఇప్పుడు లొకేషన్ చూపిస్తాను, సన్ అవుతారు ఎందుకంటే అంత బాగుంటుంది లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ ఈవినింగ్ గ్రిల్ పార్టీస్ అట్లాంటివి ఇట్లాంటివి కూడా చాలా చేసుకుంటుంటారు. అండ్ ఇంకా సమ్మర్ టైంలో అయితే చాలా మంది కూడా వీకెండ్స్ ఇక్కడే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మొత్తం కంప్లీట్ వాళ్ళకి కావాల్సినవి సామాన్లు అన్ని తెచ్చుకొని ఇక్కడే ఉంటారు అన్నమాట. సైక్లింగ్ కూడా మంచి లైక్ ఇక్కడ ఆప్షన్ ఉన్నది. సో చలో లొకేషన్ చూపిస్తా. సో హియర్ ఇస్ ద లొకేషన్, చూడండి అసలు ఎంత బాగుందో లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ మనము మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, వాటర్ ని టచ్ చేయొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో ఎవరు ఎంత సేఫ్టీగా ఉండి సో వాళ్ళది వాళ్ళే చూసుకోవాలన్నమాట. మొత్తం దగ్గరికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. ఒకసారి మీరు చూడండి మొత్తం ఎంత దగ్గరగా వెళ్ళి కూర్చున్నారో. యాక్చువల్లీ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఇంకా జనాలు ఎక్కువ లేరు. కొంచెం ఇంకా లైక్ 2-3 ఆ టైంకి అయితే మనకు జనాలు అయితే ఇంకా ఎక్కువ కనబడతారు. అండ్ వాటర్ అయితే 24/7 ఫ్లో ఉంటుంది, మంచి ఫ్లో ఉంటుంది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. అండ్ చాలామంది స్విమ్మింగ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు, మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో జర్మన్లో అవుట్ సైడ్ యాక్టివిటీస్కి లైక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు జర్మన్స్. సో ఇట్లా కూర్చొని ఇలాంటి ప్లేస్లో వాళ్ళ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇక్కడ చూడండి మన జర్మన్ తాతలు అమ్మమ్మలు అందరు కూడా డైరెక్ట్ చైర్లు తెచ్చుకొని కూర్చున్నారు. సో చెప్పండి లొకేషన్ ఎలా ఉంది, పోలే అదిరి పోలే. చెప్పాను కదా బాగుంటుందని. సో ఇదంతా కూడా మనకు మెయిన్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మనం మేము ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అట్లా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము జస్ట్ నార్మలీ. అక్కడ చూడండి డాగ్ అండ్ వాళ్ళ ఓనర్ ఆడుకుంటున్నారు అనమాట. సో ఆమె వాటర్లోకి ఒక కట్ట విసిరేస్తే ఆ డాగ్ వాటర్లో ఆ కట్ట దగ్గరికి వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వరకు కూడా ఆ డాగ్ అక్కడే ఉంటుంది అనమాట, బయటకు రాదు. జర్మన్లో ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఇంటికి కూడా ఒక డాగ్ ఉంటుంది, కొన్ని ఇళ్లలో అయితే 2-3 కూడా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే డాగ్ని తెచ్చుకొని పెంచినందుకు కూడా మనకైతే గవర్నమెంట్ పెన్షన్ పే చేస్తుంది. సో ఈచ్ డాగ్కి ఇంత అని ఉంటుంది అనమాట. సో ఎన్ని డాగ్స్ ఉంటే అంత మనీ అయితే వస్తుంది. కానీ ఏంటంటే ఆ పెట్స్ని పెంచడం కూడా చాలా అంటే చాలా ఛాలెంజింగ్ విషయము, ఎందుకంటే వాటికి ఏమైనా అయినా కానీ మనమే రిస్క్లో ఉంటాము, ఎందుకంటే మనం రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. సో డాగ్స్ ఉన్నవాళ్ళు డాగ్స్తో, సైకిల్స్ ఉన్నవాళ్ళు సైకిల్స్తో, లేకపోతే నార్మల్గా వాక్ చేస్తూ ఇక్కడికి వచ్చి అయితే టైం స్పెండ్ చేస్తారన్నమాట. జనరల్గా రివర్స్ అంటే రివర్ చుట్టూ కూడా మొత్తం శాండే ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి మొత్తం స్టోన్సే ఉన్నాయి. అండ్ సో ఇక్కడ కూర్చుందాం అనుకున్నాం కదా, సో మా వాళ్ళు అయితే ఒక ప్లేస్ ఎత్తుకుతున్నారు ఇక్కడ కూర్చుందామా అనేసి. సో ఒక ప్లేస్ ఎత్తుకొని అక్కడ కూర్చోవాలి. అండ్ ఇక్కడ అయితే మంచి మంచి పార్టీస్ జరుగుతూ ఉంటాయి, డ్రింక్ పార్టీస్ అని, నార్మల్గా ఏదైనా సెలబ్రేషన్స్ అని చాలా అంటే చాలా పార్టీస్ జరుగుతాయి.
బట్ ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ వచ్చినాం ఎగ్జాక్ట్లీ. సో మేబీ ఈవినింగ్ వస్తే కనుక మనం ఎక్కువ మందిని చూడొచ్చు. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ ఇన్ ది అప్కమింగ్ డేస్. సాయి లొకేషన్ చూసావా, ఇక్కడ కూర్చుందాం. మేబీ ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అనుకుంటా. బాగుంది. అరే వాటర్ ని టచ్ సాయి, ఫస్ట్ వాటర్ బాటిల్ మూత పెట్టడం నేర్చుకో. మూత పెట్టు సాయి, అసలు బాగుంది ఇక్కడ. హైట్స్ లో ఉంటాము యాక్చువల్లీ. ఇక్కడ ముందు వేసుకొని అందులో కాళ్ళు పెట్టుకొని కూర్చుందాం అని అనుకున్నాము. చాలా చల్ల ఉంటాయి, కొంచెం సన్ రాదు ఇక్కడ. సన్ వచ్చినాక బాగుంటుంది. ఈరోజు టెంపరేచర్ ఎంతుంది మరి? 15 ఉంది, 15 డిగ్రీస్ ఉంది. బట్ చూడు ఇక్కడ లైక్ కూర్చునేది బాగుంటుంది. అక్కడ అయితే కింద కూర్చోవాలి, కొంచెం గాలి ఇక్కడ. ఇది కూర్చునేది మనం ఇంట్లో కూడా కూర్చుంటాం కదా ఇట్లానే. నేను రోజు వాకింగ్ వస్తాం సన్సెట్ కి. ఈ సన్సెట్ లో ఉంటది భలే ఉంటది. కపుల్స్ మేము, నేను మా వైఫ్ వస్తాం కదా, బాగుంటది. ఇక్కడ స్పెషల్ ఏంటి అసలుకి ఈ ప్లేస్ లో? స్పెషల్ ఏంటంటే జస్ట్ ఇంకో 5 to 10 days లో మొత్తం సూపర్ సన్ వస్తాడు. దెన్ ఫుల్ గ్రిల్ మొత్తం చికెన్ మటన్. ఓకే, మీరు దగ్గర ఉంటారు కాబట్టి మాక్సిమం పార్టీస్ ఇక్కడే చేసుకుంటాం. రేపు మా బేబీ బర్త్డే పార్టీ కూడా ఇక్కడ చేద్దాం అనుకుంటాం. ఓకే, చిటికెలో చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే మేడం. డెఫినెట్లీ మరి మమ్మల్ని విరుస్తున్నావా లేదా? ఆఫ్ కోర్స్ మీరు లైక్ చెప్తా. మరి ఇప్పుడు ఒక ఇన్విటేషన్ రాలేదు మరి బర్త్డే నెక్స్ట్ మంత్ చాలా ఉంది, ఇంకా టైం ఉంది బర్త్డే. బట్ నేను చూస్తా ఉంటా ఇప్పుడు సన్ రైజ్ ఇట్ వచ్చింది కదా, సన్సెట్ కి ఇక్కడికి వెళ్ళాం అనుకో, అక్కడ మనం సన్సెట్ కి ఆ చెట్ల మధ్యలో భలే వస్తుంది. ఓకే, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆ చెట్లకి గ్రీనరీ స్టార్ట్ అవ్వలేదు. గ్రీనరీ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఈ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ లొకేషన్. అసలు ఫాల్ లో కూడా సూపర్ ఉంటుంది. ఇద్దరం వస్తాం వాకింగ్ వస్తాం, భలే ఉంటుంది, బాగా నచ్చింది నాకు. సో ఎలాంటి పని లేకుండా చౌక చౌకగా ఇక్కడైతే మనం కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. వాటర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నాకు స్విమ్మింగ్ రాదు, బట్ లోపలికి వెళ్ళాం ఇక్కడనే. ఇక్కడ స్విమ్మింగ్ బాగుంటుంది. స్విమ్మింగ్ చూడు, అటు కవరిస్తే నీకు జస్ట్ రాళ్ళు పడతాయి సింపుల్ గా. అసలుకి ఆ స్టోన్స్ అయితే మొత్తం ఇట్లా గ్లాసీ లుక్ ఉన్నది. అక్కడ అయితే మొత్తం కూడా పైన బ్రిడ్జ్ నుంచి చూసి ఇదంతా కూడా ఐస్ పట్టిందేమో అనుకున్నా అక్కడ నేను. అదంతా వైట్ ఆ ఏరియా ఉంది చూడు, అదంతా కూడా డిసెంబర్ నవంబర్ అప్పుడు గడ్డగడ్డే ఉంటుంది. చాలా మేము కూడా చాలా తక్కువ వచ్చాము, ఒక 3-4 times వచ్చింది, ఎక్కువ రాలేదు. బట్ అప్పుడు కూడా బాగుంది, లైక్ కంప్లీట్ స్నో, గ్రాస్ అంత వైట్. ఓకే, గ్రీన్ గ్రాస్. బట్ అది అయితే పర్ఫెక్ట్ లొకేషన్ వీకెండ్స్ రావడానికి. అయితే వీకెండ్స్ మాక్సిమం ఒకసారి గ్రీన్ గుడ్ చేసుకుంటే అదృష్టవంతం సాయి, ఇట్లాంటి లొకేషన్ దగ్గర ఉండాలి. ఆఫ్ కోర్స్, బట్ కొన్ని ఉంటాయి, బట్ ఓకే, ఉన్న ప్లేస్ ని యూటిలైజ్ చేసుకోవాలి మన దగ్గర. సో ఈ ఏరియాలో అక్కడ చూసుకుంటే మీరు ఈ ఏరియాలో లాస్ట్ టైం గ్రిల్ చేసుకుంటున్నాం. ఇక్కడ చేసుకున్నారా? ఇక్కడ ఇదే ప్లేస్. మమ్మల్ని పిలవలేదు సాయి. అది మీది ఇంకో, అదే మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేద్దాం కదా. అదే మనం ప్లాన్ చేయ, ఎందుకంటే సమ్మర్ వచ్చింది మళ్ళీ. మనం ప్లాన్ చేస్తే మేము ఆఫీస్ కి లీవ్స్ పెట్టుకోవాలి. వీకెండ్స్ వీకెండ్ ఒక వన్ డే ఎక్స్ట్రా లీవ్ పెట్టుకుంటే సరిపోద్ది సాయి. మీ వైఫ్ నవ్వుతుంది. మా వైఫ్ నవ్వుతూనే ఉంటుంది, షీ ఇస్ ఆల్రెడీ స్మైలీ ఫేస్. నా ప్లాన్ ఏంటంటే ఈ రోజు వస్తున్నాయి, మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ కొంచెం ఇక్కడ కొంచెం అలా అలా వెళ్ళి నీళ్ళలో ఏమేమి డిస్కస్ చేద్దాం, అవర్ పర్సనల్ థింగ్స్ అన్ని, ప్లస్ ఇంకా లైఫ్, మెమరీ, వర్క్ కల్చర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అప్కమింగ్ ప్లానింగ్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకవేళ లైన్ గా ఆఫీస్ కి 2 to 3 days హాలిడేస్ వస్తే ఏదో ఒక ప్లాన్, ఐదర్ ఎక్కడికైనా వెళ్ళడమా ఆర్ ఎవరైనా ఇంట్లో గ్యాదర్ అవ్వడమా, సో ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సమ్మర్లో మాత్రమే ఇలా బయట ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వింటర్ టైంలో అయితే ఇంట్లో కూర్చోవడం తప్ప మనం ఏం చేయలేము. వింటర్ హాలిడేస్ టైంలో మార్నింగ్ లేవాలంటేనే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఎక్కడికైనా వెళ్తే ఆఫ్టర్నూన్ 3 వరకు మొత్తం
మొత్తం కూడా చీకటైపోతది. సో నౌ మ్యాచ్ ఇస్ గోయింగ్ అండ్ వి టేక్ ది కామెంట్స్ ఫ్రమ్ సాయి. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. ఆల్రెడీ ఎలిమినేట్ 2-2 మెంబర్స్ గా ఒక ఈచ్ టీమ్ జరుగుతుంది మాది ప్లేయింగ్ ఇలా. ఆల్రెడీ ఎలిమినేషన్స్ రౌండ్ కొచ్చేసిరు. ఎలిమినేటర్స్ ఆడుతున్నారు. ఆల్రెడీ నేను ఫైనల్స్ లో ఆల్రెడీ నేను ఎంట్రీ అయ్యా ఆల్రెడీ. సో ఫైనల్స్ ఇదే ఎలిమినేషన్స్ అయిపోయాక ఫైనల్స్ నాతో అండ్ ఇంకో పర్సన్ తో ఉంది. సో వి ఆర్ పోటీ పోటీ ఉన్నాం. ప్రైజ్ మనీ ఏమి ఇస్తారో చూడాలి మరి. అసలు నేను ఓడిపోనే లేదు, నన్ను తీసేసిరు కానీ. అసలు నేను ఆడలేదు. కొండేం లేదు, ఇక్కడ అంతా ఫేర్ గా జరుగుతుంది. దిస్ మ్యాచ్ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ ఇడా. దిస్ ఆల్ అబౌట్ ఫేర్. ఉట్టి మే ఫేర్ అసలేం సాయి. ఫేర్ ఉంది. దిస్ ఇస్ ఆల్ అసలు 2 టైమ్స్ ఇట్లా అన్న. అయినా కానీ నన్ను తీసేసిరు. కాదు అది గేమ్ రూల్స్ అంటే రూల్స్. ఫ్రెండ్స్ నన్ను అయితే ఆడిపించుకోనే ఆడిపించుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది మీరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారని చెప్తున్నారు. సాయి యువర్ ఫైనల్ షిప్ ఇస్ క్యాన్సిల్, మీరు మళ్ళీ ఒక గేమ్ ఆడాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. హై గైస్, మా సాయి తోండి అట అందరికి తెలిసిపోయింది అండ్ ఫైనల్ గా ట్రోఫీ నేను కొట్టేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పు సాయి, ఏం చేద్దాం ఇప్పుడు? మీ మనోభావాలు ఏమైనా ఉంటే చెప్పేసేయండి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇట్స్ ఓకే, జో కభీ కభీ హోతా హై. ఇట్స్ ఓకే యా, బట్ ఇట్స్ ఎ గుడ్ వీకెండ్. అండ్ అగైన్ బ్యాక్ టు వర్క్, నార్మల్ లైఫ్. You want to say something, Prasu? నేనైతే హర్ట్ అయినా, నన్ను బనానా అన్నారు. హై బాబాయ్, అమ్మాయి హై బాబాయ్, హాపే బాబాయ్. నిన్నైతే గానీ నిన్నైతే నువ్వే గెలిచేదానివి. కొంచెంలో మిస్ అయ్యి రాకేష్ వచ్చింది. నువ్వు అసలైన విన్నర్ రవి, ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కువసేపు ఆడినవు. నేను తొండి ఆడి గెలిచిరు, బట్ నువ్వు ఎక్కువసేపు ఆడినావు. ఎవరు ఎంతసేపు ఆడారు అనేది ముఖ్యం కాదు, పాయింట్స్ ఎవరు ఎక్కువ గెయిన్ చేశారు, లాస్ట్ వరకు ఎవరు ఆడారు అనేది ముఖ్యం. అందులో తను రన్నర్ అప్ గా నేను విన్నర్ గా ఉండడం నాకు చాలా గొప్పదనంగా అనిపిస్తుంది. అవన్నీ నీకు విండు సహకరించలేదు. నన్నేమో ఆడితేనేమో నన్ను ఓడిపోయినాను అన్నారు. నన్ను ఎలిమినేట్ చేసేసారు ఫస్ట్. నన్నేమో బనానా చెప్పి భయపడ్డారు ఫ్రెండ్స్. నిన్ను అందరూ బనానా అంటున్నారు. గైస్ మీరు ఇంతసేపు సాయి తొండి ఆడింది చూసారు కదా, దానికోసం పనిష్మెంట్ గా ఏం జరుగుతుందో చూడండి. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రా మేక్ హిమ్ నీల్ డౌన్. అక్కడ చూడండి, ఇద్దరు పిల్లలు ఏదో అక్రోబెటిక్స్ చేస్తున్నారు. బేసికల్లీ ఇక్కడ కిడ్స్ కి స్కూల్లోనే అలాంటి ట్రైనింగ్స్ ఇస్తారనమాట. అండ్ వాళ్ళకి ఎలాంటి స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ రివర్ దగ్గర వాళ్ళు అలాంటి మూమెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే పాకెట్ మనీ కోసమే. ఎందుకంటే ఇక్కడికి చాలా పీపుల్ వస్తారు అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళని చూస్తే కంపల్సరీ మనీ వేస్తారు. అండ్ అది ఒక టాలెంటే. వాళ్ళే కాదు, ఇక్కడ డ్యాన్స్ వచ్చినా, గిటార్ వచ్చినా, చెస్ ఆడటం వచ్చినా ఇలా పబ్లిక్ లో చేసేసి మనీ అయితే గెయిన్ చేస్తారు. సో డబ్బులు సంపాదించడానికి 100 మార్గాలు అంటారు కదా, సో ఇక్కడ ఇది కూడా అలానే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. మనీ ఏం చేయాలంటే వాళ్ళకి వచ్చిన యాక్టివిటీస్ అయితే పబ్లిక్ లో చేస్తారనమాట. సో రిమైనింగ్ టైమ్ లో అయితే అందరిలానే ఉంటారు. గంట మర్చిపోకండి. బై ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ వీకెండ్. సో 2 డేస్ ఇలా గడిచిపోయినాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది కాబట్టి వీక్ డే అనేది. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై.